ఈరోజు వింజమూరు మండల కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ సమావేశం వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మనం మొదటి విడతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆరోగ్య సిబ్బందికి అట్లాగే అంగన్వాడీ వర్కర్స్కి మనం ఈ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో పంచాయతీరాజు రెవెన్యూ పోలీస్ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి, అటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా నేను కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాను కాబట్టి వ్యాక్సిన్ పనిచేసేటప్పుడు మనకి జనరల్గా మన బాడీలో వేరే ఐటమ్ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం మనకి వేడి వేడి రావటం, కళ్ళు మంటలు, లేకపోతే ఫీవర్ సెన్సేషన్ అనేది కనిపిస్తుంది. అంతేగాని అవి కనిపించాలి, ఎందుకంటే వ్యాక్సినేషన్ పనిచేస్తుందనడానికి నిదర్శనం అదే కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఒక రోజు ఉంటుంది, లేకపోతే కొద్దిగా నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు, అంతే. అంత మాత్రం మీద ఇంకా ఎటువంటి రుగ్మతలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే భవిష్యత్తులో కరోనా బారిన పడకుండా ఉంటారు. కాబట్టి దీనిలో ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్ళందరికీ ఇది ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వ్యాక్సిన్ వైర్ ఖరీదు 2,500 రూపాయలు, అది 10 మందికి వస్తుంది. దాదాపు ఒక్కొక్క వ్యక్తి మీద ప్రభుత్వం 250 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దీనిలో కూడా మనకి ఈ ఫ్రంట్ లైన్ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి 25 వరకే అంటున్నారు, 25 తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వటం ఆపివేయటం జరుగుతుంది. కాబట్టి ఈ లోపలే అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది 100కి 100% సేఫెస్ట్ కాబట్టి ఎటువంటి మరి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని ఈ కరోనా బారి నుండి అందరూ రక్షించాలని, రక్షింపబడాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఇంకేమైనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళని రీజన్ కూడా అడగడం జరుగుతుంది, మీరు ఎందుకు వ్యాక్సినేషన్ చేయలేదు అనేది కూడా రీజన్ కూడా మేము లిఖితపూర్వకం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే దీనిలో ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు లేదా ఎవరైనా ఆఫ్లైన్లో కూడా నమోదు చేసుకొని ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి వైద్య ఆరోగ్య సిబ్బంది, అట్లాగే అంగన్వాడీ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిగా 100కి 100% వ్యాక్సినేషన్ తీసుకొని ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. వేస్తున్నారు ఆ డేటా కూడా మనం ఆఫీస్ పంపించడం జరిగింది, ఎక్సెల్ ప్రిపేర్ చేసి. సో మనకి ఈ ఫస్ట్ ఫేజ్ 1 సెకండ్ డోస్ అనేది, సారీ ఫస్ట్ డోస్ అనేది, ఫేజ్ 1 ఫస్ట్ డోస్ అనేది 20 మినిట్ వరకు మాత్రమే ఇస్తాము, తర్వాత ఇవ్వమని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంఎస్ఓ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో మనము ఈ ఫేజ్ 1 ఫస్ట్ డోస్ అనేది 25 లోపల వేసుకోవాలని చెప్పేసి మనం ఒక ఆర్డర్ కార్డు రూపంలో అందరూ వైద్య సిబ్బంది, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ కూడా పంపించడం జరిగింది. ఈ ఫేజ్ 1 ఫస్ట్ డోస్లో ఎవరైనా మిస్ అయ్యి కనుక వాళ్ళు చెప్పినా కూడా మనం ఈరోజు ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మండలంలో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యి కదా ఫోన్ అవసరం ఉంది. ఫేజ్ 1లో వైద్య సిబ్బంది, అదేవిధంగా మన అంగన్వాడీ వర్కర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మనకి సెంటర్ విజయమూరు ఓల్డ్ సిహెచ్సి అని చెప్పేసి దాంతో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మనకి అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు వ్యాక్సినేషన్కి అనుభవించడం జరిగింది, కనుక అక్కడ మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫేజ్ 1లో వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. దాదాపు ఫేజ్ 1 ఫస్ట్ డోస్ వచ్చేసి 600 మందికి టార్గెట్గా మనం ఫేజ్ 1 ఫస్ట్ డోస్ని ఇచ్చాము, టార్గెట్ ఇచ్చారు. దాంట్లో 443 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. సో ఫేజ్ 1 సెకండ్ డోస్ టార్గెట్ వచ్చేసి 400 మెంబర్స్ మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వేళ్ళ దాదాపు మనం 300 మెంబర్స్ వరకు ఇచ్చాము. ఈరోజు కూడా మనకి ఒక 70 మంది టార్గెట్ ఇచ్చారు, దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఫేజ్ 2 టోటల్ టార్గెట్ వచ్చేసి 586 మందికి ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారంగా మనం ప్రయత్నం చేసి 385 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కొంతమంది పక్క మండలం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ వేసుకొని మన దగ్గరికి రాకపోవడం కారణం. రెండోది వచ్చేసి దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయనేసి డౌట్. సో కొంతమంది
వేసుకోలేదు. కొన్ని ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఉమెన్ కొంతమంది ఉంది, కొంతమంది సిక్గా ఉంది, ఫీవర్ అదేవిధంగా కోల్డ్గా ఉండే వాళ్ళు వేసుకోలేదు.